तारक मामा अयो रामा। ఏంటి డాడీ ఇది? మీరు నాలంటి బట్టలు ఎందుకు వేసుకున్నారు? నేను ఏంటడి ఎలా ఉన్నాను? ఒక మాట చెప్పక తప్పదు, నువ్వు చిన్న జయవి కాదు, చిన్న సుబ్బారావులా కనిపిస్తున్నావు ఈరోజు. తాతగారు, షాప్ లో నాకు మొదటి రోజు, ఆశీర్వదించండి. అరే చల్లగా ఉండు తప్పు, చల్లగా ఉండరా, సంతోషంగా ఉండు. నువ్వు అందరికన్నా పెద్ద వ్యాపారివి కావాలి. భారతదేశపు ప్రతి నగరంలో నీ దుకాణం ఉండాలి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ప్రతి నగరంలో నీ షాప్ ఉండాలి. అరే బాబు, నీ దగ్గర ఎంత డబ్బు ఉండాలంటే బ్యాంకు వాళ్ళకే నువ్వు లోన్లు ఇవ్వాలి. ఏమైంది? లేదు, లోకల్లో ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు, వాళ్ళకి కొన్ని మిగలనివ్వండి. తప్పు, అక్కు పక్షి అంటే అర్థం ఏంటి? అక్కు పక్షి అంటే అర్థం చెప్పు. నేను అమ్మా టీనా, అక్కు పక్షి అంటే మంచి మనిషి అని. ఓ అయితే మై డియర్ ఫాదర్ ఇల్లా, మీరెంత మంచి అక్కు పక్షి. తప్పు, నువ్వు కూడా చాలా మంచి అక్కు పక్షివి. అలాగే తాతగారు మీరు కూడా. సరిగ్గా చెప్పు. షాప్కి వెళ్తున్నాను నాన్నగారు. జై భవాని. పద టప్పు. జై భవాని. జై భవాని. ఆ తాతగారు తర్వాత అమ్మా, తర్వాత. హాయ్ 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 హాయ్. నేను వీడు. ఇట్స్ సేమ్ టు సేమ్. పదండి పద. టప్పు ఏమండి? ఏంటి అది? పర్లేదులే అమ్మా, ముందు నువ్వే చెప్పు. వద్దతయ్య, ముందు మీరే చెప్పండి. అయ్యో తల్లి, ఈ ఇంట్లో నీకు మొదటి రోజమ్మా, అయితే మాత్రమే మీరే చెప్పండి. అయ్యో చెప్పాలనుకుంటే చెప్పండి, లేదంటే మేము బయలుదేరతాం. అయ్యో నేనే చెప్తానండి. అది మీ షర్ట్ ఇస్త్రీ చేస్తున్నాను కదా, అప్పుడు దాని బట్టను తెగిపోయింది, అందుకే నేను ఎర్ర రంగు బట్టనేసి కుట్టేశాను. అయితే ఇప్పుడు ఏం చేయను నేను? ఎవరైనా అడిగారనుకోండి, వాళ్ళతో చెప్పండి ఇప్పుడు ఎర్రబట్లు ఫ్యాషన్ అని. అయినా ఎవరు అడగకపోతే? అడగకపోతే ముందు మీరే చెప్పండి. అమ్మా నా పని అయిపోయింది, ఇక నువ్వు చెప్పులే. టప్పు, షాప్ నుంచి వచ్చేటప్పుడు నా కోసం చీజ్ క్యూబ్స్ తీసుకురా, నాకు చీజ్ క్యూబ్స్ బాగా ఇష్టం. తీసుకొస్తాను. జై భవాని. జై భవాని. జయ భవాని. జయ భవాని. పదండి. వెళ్ళే. అరే రే రండి రండి, స్వాగతం, మీకు స్వాగతం చిన్నయ్య గారు. అయ్యగారు, ఈ రోజు చిన్నయ్య గారికి దుకాణంలో మొదటి రోజు, సంతోషించాల్సిన రోజు కనుక నేననేది స్టాఫ్ మొత్తానికి ఒక్కో మొబైల్ గిఫ్ట్ గా ఇచ్చేసేయండి. ఇస్తాను. మొదట ఖర్చుల ఫైల్ తీసుకురండి. నాతో ఏమైనా చెప్పారా? నట్టు బాబాయ్ బాగా దాహంగా ఉంది, కూల్ డ్రింక్ తెప్పించండి. ఇప్పుడే తెస్తాను చిన్నయ్య గారు. నేను చెప్తే నాతో ఏమైనా చెప్పారా? ఆయన టప్పు చెప్తే మీకు వినిపించిందా? వెంటనే టప్పు బాబును దృష్టిలో పెట్టుకోక తప్పదు, ఎందుకంటే టప్పు బాబు ఇప్పుడు అయ్యగారు అయ్యారు. మీరు రేపు కాకపోతే ఎల్లుండి రిటైర్ అయిపోతారు కదా, దుకాణానికి యజమాని టప్పు బాబు అవుతాడు కదా, అప్పుడు నేను తనకి మేనేజర్ కావాలి కదా, కనుక నేను టప్పు బాబు గురించి జాగ్రత్త పడక తప్పదు. అయ్యగారు, మా నాన్నగారు ఎప్పుడు చెప్తుండేవారు, ఇదిగో బాబు నట్టు, ఎప్పుడు దూరదృష్టితోనే ఆలోచించాలి అని. అలాగే అయితే ఓ పని చేయండి నట్టు బాబాయ్, ఈ నగరం నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోండి. నేను హ్యాపీ, మీ నాన్నగారు హ్యాపీ. ఆ పర్చేస్ ఫైల్ తీసుకురండి. హలో హలో, నేను టీనాని. ఈరోజు ఏముండమంటారు? నీకేం ఉండాలనిపిస్తే నూడిల్స్ వద్దు ఇంకేమైనా వండు అయితే వంకాయ బర్గర్ చేయమంటారు ఏంటి దానికన్నా నేను ఉపవాసం ఉండడం మంచిది కిచిడి వండు వద్దు ఆలు పరోటా అరే ఏం వండుతావో వండు ఈ రోజు నేను వంటే చేయను నేను అత్తయ్య గారు హోటల్లో ఇటాలియన్ భోజనం ఆర్డర్ చేసేసాం అరే ఆర్డర్ చేసేస్తే ఫోన్ ఎందుకు చేసావ్ నాన్సెన్స్ గోపి పట్టుకో గోపి కమ్ ఆన్ నన్ను పట్టుకో గోపి కమ్ ఆన్ పట్టుకో అవుట్ చే ఇటు గోపి నన్ను పట్టుకో నన్ను అమ్మటినా లోపలికి వస్తావేటి చాలా పనులు ఉండిపోయమ్మా అలాగే అత్తయ్య పదండి సరేరా వాళ్ళ నా టీ ఎక్కడమ్మా టీ తీసుకోండి తాతగారు తీసుకోండి మావయ్య గారు ఈ రోజు టీ మరిగించి తెచ్చాంలేండి పద కింద ఆడుకునేందుకు వెళ్దాం టీనా టప్పు బాధ్యతలు పెరిగిపోయాయి ఇక టప్పు నీతో పాటు రాలేడు అత్తయ్య అయితే నేను కింద ఆడుకునేందుకు వెళ్ళనా పద నేను కూడా వస్తాను ఆడేందుకా అయ్యో కాదబ్బా కూరగాయలు తీసుకోవడానికి పద రామ్మా దొరికిపోయావు నేను ఆడచ్చా కానీ నాకు ఆడాలి చూసారా ఇప్పుడే తనకి ఫ్రిడ్జ్ లో సామాన్లు సర్దడం వచ్చి తెలుసా మా టప్పు పుట్టినప్పుడే మా కులదేవత ఆలయం పంతులు గారు చెప్పేసినారు నీకు చాలా మంచి కోళ్ళు ఖచ్చితంగా వస్తాది అని సోను అలసిపోయావా నాకు సోను పుట్టినప్పుడు తన మొహం చూసి కులదేవతాలయం పంతులు గారు చెప్పారు తన భర్తగా రాజకుమారుడు వస్తాడని రాజకుమారుడు ఇదిగో మీరు షేమ్ టు షేమ్ నన్నెందుకు కాపీ కొడతారు అరే నేనెందుకు కాపీ కొడతాను నేను చెప్తోంది పూర్తిగా నిజం నాకు తెలుసులేండి మీరు నన్ను ఎలా కొల చేయాలనుకుంటారు నేనెందుకు వేళాకోళం చేయాలనుకుంటాను నేను నిజమే చెప్తున్నాను అందరికీ ఎప్పుడు ఊరుకోండి కూల్ డౌన్ ఎందుకు ఇలా గొడవ పడతారు సోను సరిగ్గానే చెప్పింది నేను చూసాను టీనా అవుట్ మీరు సోను తరపున మాట్లాడతారులేండి మీరు బెడ్ కి రుద్ర ఫ్యాన్ కదా అరే మధ్యలోకి నన్నెందుకు లాగుతారు మీరు ఇందులో ఒకరి తరపున ఎందుకు మాట్లాడతారు నిజం నిజమే నిజం ఏటో తెలుసా మీరు అందరికీ నాకు కోడలంటే అసూయ జయ గారు ఇంత చిన్న విషయానికి ఇంత రాతంతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అయ్యో నా కోడల్ని అవమానించడం అనేది మామూలు విషయం కాదు అబద్ధాలు అబద్ధాల కోరులేళ్ళు మీరే అబద్ధాల కోరు మీరే అబద్ధాల కోరు ప్రేమ మొదలైంది చూడండి అదిగా చూడు చూద్దాం प्रशांत వీళ్ళెప్పటికి మార్తారో తెలియదు రోజు ఏదో గొడవ పడుతూనే ఉంటారు పాపం బబిత గారు ఏం చెప్తున్నారో నాకు అర్థమే కావట్లేదు చెప్పండి బబిత గారు ఏమైంది अरे चूडंडी जय गारिनी आविडकी सद्दी चेप्पंडी अरे అలాగే అందుకేనే కిందకి వచ్చింది మనం మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం జయ పదింటికి అవును మాధురి నువ్వు పద ఏ బెండగిరి నన్నెందుకు కాపీ కొడుతున్నా నిన్న ఎవరు కాపీ కొడుతున్నారు నా తప్పులు వెతికి వెతికి అలిసిపోయి ఇప్పుడు నన్ను కాపీ కొడుతున్నావా చూడు సుబ్బారావు నాకు అనవసరంగా పగ కొని తెచ్చుకొని అలవాట్లేదు అర్థమైందా అరే పగల పెంచుకోవడం నాకలవాట పప్పు సుబ్బారావు ఏమను నేను గాని పప్పుసొద్దులైతే నువ్వు బండోడివి బట్లర్వి నీ కుటుంబమే తంపుల మారిది అరే తంపుల మారి కుటుంబం నీది చూడండి తను ఎలా మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు గొడవ అంటే మనం బండిలో ఉన్నాడు ముమ్మాచి పిల్లలకి తన తన చూడడానికి బయటనే చూడండి ఎలా మాట్లాడుతున్నాడు అయినా పిల్లల ఆటల్లో గొడవ పడినంత మాత్రమే ఇంత అల్లరి చేయడం దానికి నువ్వు ఆపోయా నన్ను కట్టను అరే అరే చెప్పు నీ తెలియదు ఈ బండికి నేను వదలరు ఇన్స్పెక్టర్ గారు మీరు హఠాత్తుగా మేమిక్కడికి పిలవకుండా ఏం రాలేదు అర్థమైందా మీ సొసైటీ నుంచి ఎవరో మాకు ఫోన్ చేశారు సారీ సారీ అందుకే వచ్చాం మేము అర్థమైందా నీకు సిగ్గుపడాలి నువ్వు సిగ్గుపడాలి అందరూ సిగ్గు ఎక్కువ లేదా సారీ పర్లేదు పర్లేదు కానీ సారీ ఏం జరిగింది లేదు నేను ఇక్కడ ఊరికే చూస్తున్నాను చూస్తున్నావా నీకు ఇప్పుడే చూపిస్తాను హనుమంతో ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ ఈ మాత్రం దానికి ఎన్కౌంటరా అరే కర్రోడా హనుమంతు సార్ నేమ్ ఎన్కౌంటర్ అర్థమైందా ఓ ఇన్స్పెక్టర్ గారు ఈ గొడవ అంతటికి మూల కారణం సుబ్బారావు ఫ్యామిలీ లేదు లేదు ఇన్స్పెక్టర్ గారు ఈ శాల్తీ ఒకటో నెంబర్ అబద్ధాల కోరు ఆ బెండగిరికి తొత్తు మేడం కొంచెం చెప్పండి గొడవంతా ఏంటి ఒక్క నిమిషం నేను మేడం అంది మిమ్మల్ని కాదు ఆ ఎల్లో మేడం ని మేడం నిన్నెవరైనా మేడం అని పిలుస్తారా చెప్పండి ప్లీజ్ చూడండి సమస్య చాలా చిన్నది తీరా సోను కుంటాటాడుతున్నారు ఈ సోను ఎవరమ్మాయి మా అమ్మాయి మా అమ్మాయి అంటే అర్థం మీరిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అని అయితే ఈ టీనా ఎవరు కూతురు వాళ్ళ అమ్మా నాన్నల కూతురు ఇంతకు తన అమ్మా నాన్న ఎవరు అలాగా వాళ్ళెక్కడ ఉన్నారు వాళ్ళు జూ 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 దగ్గర ఉంటారు అయితే టీనో జూ దగ్గర నుంచి కుంటాట ఆడుకుంటూనే వచ్చిందా కాదు కాదు మేము తనకి పెళ్లి చేసి ఇక్కడికి తెచ్చేసుకున్నాం ఎదుగో మా టప్పు అన్నాడు కదా వీడికి ధర్మపత్ని అలాగలాగా ధర్మపత్న అంటే బాల్య వివాహం ఓ మై గాడ్ నేను అస్సలు నమ్మలేకపోతున్నాను ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది నిజంగానే ఈ టీనా మామ ఎవరు హనుమంతు అరెస్ట్ చేయితని ఒక్క నిమిషం హెడ్ గారు ఐఎమ్ సారీ ఎస్ఐ గారు నా మాట నమ్మండి నేను ఒక సాదా సీదా వ్యాపారిని అందుకే నీ కొడుకుతో వ్యాపారం చేస్తున్నావా లేదు లేదు అలాంటిదేం లేదు చూడండి మీరు కాస్త ప్రశాంతంగా నా మాట వినండి మా ఇల్లు ఆ పైనే ఉంది మన ఇద్దరం కాస్త ప్రశాంతంగా కూర్చొని లంచం గురించి మాట్లాడుతావు నువ్వు నేను ఇక్కడ లంచం అన్నాను ఇన్స్పెక్టర్ గారు ఈ పెద్ద మనిషి బాల్య వివాహం చేశాడు కొడుక్కి ఈ సుబ్బారావు ఉన్నాడే బాల్య వివాహం అనే ఘోర పాపం చేశాడు లేదు లేదు వీళ్ళందరూ చెప్పేది అబద్ధం నా మాట వినండి అబద్ధమా చూడండి ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ చెప్తుంది అబద్ధం నా మాట వినండి హనుమంతు అరెస్ట్ చేయి అరెస్ట్ చేయి. అది కాదు ఇన్స్పెక్టర్ గారు నా మాట వినండి. ఇన్స్పెక్టర్ గారు ఈ నేరస్తుడిని జీవితకాలం లోపలే పడేయండి. ఏంటి బబిత గారు ఏ మాత్రం జాలి లేని ఈ కర్కోటకుడిని మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు? హనుమంతు ఇతని ముందు జీపులోకి చెప్పి నేను నిర్దోషిని. మీరు వెళ్ళాలంటే నా సేవ బెదిరించి ఎలా చెప్తున్నారు? నా సేవ బెదిరించే తారగారు 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 తారగారు. అయ్యో ఈయన నిద్దట్లో తారకన్నే పేరు ఎందుకు కలవరేస్తున్నారు? పోన్లే ఆయన పిలుచుకొచ్చేస్తాను. తారగారు కాపాడండి, తారగారు కాపాడండి. రండి రండి తారకన్య రండి చూడండి. కాపాడండి తారగారు కాపాడండి నన్ను. జయ సుబ్బారావు నా పేరు నిద్రలో పలవరిస్తున్నాడని అందుకే ఇంత కంగారుగా మీరు నన్ను ఇక్కడికి పిలిచారా? నువ్వు చాలా గొప్పదానివి తల్లి. మా అమ్మ కూడా ఇలాగే అంటుంటది కానీ మా ఆయన మాత్రమే నన్ను ఎప్పుడు లెక్కేసేరు. సుబ్బారావు లే, కాపాడండి తారగారు నన్ను కాపాడండి. సుబ్బారావు నువ్వు లే, నేను ఇక్కడే ఉన్నాను వింటున్నాను నీ మాటలు. తారగారు లే, సుబ్బారావు లే. తారగారు నన్ను కాపాడండి, తారగారు నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఏమైంది సుబ్బారావు, నువ్వేదైనా పీడకలుగా నీకు నవ్వా ఏంటి? అలాగా ఇదంతా నా కళ. భగవంతుడికి శతకోటి వందనాలు, అదంతా నా కలే. అవును తారగారు, నేను ఎంత భయంకరమైన కలగన్నానంటే ఎంత భయంకరమైన కలగన్నానంటే అలాంటి కళ నేను ఇంతవరకు ఎప్పుడు కలలేదు. నాకు కూడా చెప్పచ్చు కదా. నేను తెలుగు సినిమా ఏం చూసి రాలేదు నీకు కథ చెప్పడానికి. కోడల్ని కుంటాటాడేందుకు తీసుకెళ్తావు? నాన్ సెన్స్. కోడలా? ఏం లేదు, నాకు నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ తారక్ గారికైనా టీ పెట్టి తీసుకురా. కోడల్ని కుంటాటగా తారక్ గారు, ఇప్పుడు నేను కన్న కళలో టప్పుకు పెళ్లి అయిపోయింది, కోడలు కూడా ఇంటికి వచ్చింది, పోలీసులు నన్ను బాల్య వివాహం కేసులో పట్టుకుని తీసుకెళ్తున్నారు. తారక్ గారు ఇప్పుడు ఏమవుతుంది? పొద్దున్నే వచ్చిన కళ నిజం అవుతుందంటారు. అలా అయితే సుబ్బారావు అలాంటిది ఏం జరగదు, నువ్వు జైలుకి వెళ్ళవు. ఏమై టప్పుతో పెళ్లికే ఒప్పుకోకపోతే టప్పుకి పెళ్లి ఎలా అవుతుంది చెప్పు? టప్పు పెళ్లి జరగదు. జరుగుతుంది, టప్పు పెళ్లి జరుగుతుంది. రే సుబియ, నువ్వు తారక్ గారు ఏమైనా చేసుకోండి, ఎలాగైనా ఆలోచించండి, కానీ నేను నా టప్పు పెళ్లి 10 రోజుల్లో చేయించి తీరుతాను, అర్థమైందా? అయితే మీరు తయారయ్యారుగా. ఈ రోజు నేను మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాను. నేను ఆ రహస్యం బహిరంగపరచబోతున్నాను, ఎందుకంటే ఈ రోజు నేను బహిరంగపరుస్తానని చెప్పాను మీకు. మీరు అనొచ్చు మమ్మల్ని వదిలిపెట్టండి సార్, ఏంటి తమాషాలు చేస్తారు, రహస్యం బయటపడిపోయింది. కానీ ఇంతవరకు మీరు చూసిందంతా ఒక కళ, సుబ్బారావు కళ, అందుకు నేనే సాక్షిని. కొంచెం నిడివి ఎక్కువైపోయింది, అందుకు నన్ను మన్నించండి, అది చాలా అవసరం. ఒక రచయితనైన కారణంగా సమాజంలో నెలకొన్న దురాచారాల్ని, వాటి వ్యతిరేకంగా నాకు ఒక బాధ్యత ఉంటుంది, ఏది మంచో ఏది చెడో చెప్పడం. బాల్య వివాహాలు ఇవి కేవలం తప్పే కాదు, అపరాధం కూడా. ఇలాంటి అపరాధాలు చట్టపరంగా అపరాధాలే, కానీ చట్టం కన్నా పెద్ద అపరాధం సమాజానికి సంబంధించింది. ఈ మొత్తం వ్యవస్థకే కళంకం ఇది, కనుక ఇవి చేయడం వల్ల అది పాడవుతుంది. మన పిల్లల మనసులు అసలే ఎదిగి ఎదగనివి, ఇలాంటివి వాళ్ళ జీవితాల్లో చోటు చేసుకోకూడదు. కనుక ప్రజలందరూ, ఇంకా ఈ దురాచారపు కోరల్లో చిక్కుకుపోయిన వాళ్ళు, ఇప్పుడు గానీ నా మాటలు వింటుంటే, గడిచిన ఎపిసోడ్స్ గానీ చూస్తుంటే ఆలోచించండి, ఇది ఎంత దుర్మార్గం. కానీ చలమేశ్వర్ లాంటి మనుషులు ఏం చేస్తున్నారు? వాళ్ళు తమ మొండి పట్టులోనే ఉండిపోతున్నారు, మారేందుకు తయారుగా లేరు, ఇంకా అంటూనే ఉన్నారు నేను చేసి తీరుతాను ఈ పెళ్లి అని. ఇక ఏం జరుగుతుందో అది నాకు తెలీదు, ఎందుకంటే ఇది కళ కాదు యథార్థం. మరి యథార్థంగా ఏం జరగబోతుంది చూస్తూనే ఉండండి తారక్ మామ యోరామాలో.